రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెందుర్తి మాటలు దొంగే దొంగ అన్నట్లుంది. పెందుర్తి, నీ పొట్టకొస్తే మట్టి ఇసుక వస్తుంది. పెందుర్తి వెంకటేష్ ఒక వేసి మాదిరిగా ప్రవర్తిస్తున్నాడు. పెందుర్తి వెంకటేష్ పదేళ్ల పాటు పాలించి నియోజకవర్గాన్ని అవినీతిమయంగా మార్చాడు. గతంలో ఉచిత ఇసుక పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నారు. కాటవరం ర్యాంపులు, ధర్నాలో పాల్గొన్న వారంతా దొంగలే. ఏడాదికి జేపీ కంపెనీ 750 కోట్లు నేరుగా ప్రభుత్వానికి చెల్లిస్తుంటే ఇందులో అక్రమం ఎక్కడ ఉంది, ఎవరికి ముడుపులు ఇస్తారు? టీడీపీకి గోదావరిని చూస్తే ఇసుక గుర్తుకు వస్తుంది. కాటవరం ర్యాంపు వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయడం వల్ల బాట ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇసుక డబ్బుల వల్లనే నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే మీకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని విమర్శించారు. ఇసుక ర్యాంపుల్లో రోజుకి ఎన్నో లక్షల రూపాయలు వచ్చేస్తున్నాయంట. అందుగురించే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. బహుశా నిజంగానే మీరు చెప్పింది వాస్తవం అయి ఉంటే మీకు రాష్ట్ర అధ్యక్షుడు ఇవ్వాలి. అచ్చెన్నాయుడు గారిని పక్కన పెట్టేసి మీకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి కింద ఇవ్వాలి. ఎందుకనంటే ఆవేళ రోజుకి 2000 లారీలు, ఒక్కొక్క లారీకి 2000 రూపాయలు చొప్పున 50 లక్షల రూపాయలు, కనీసం అంటే 1000 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడినటువంటి వ్యక్తి నువ్వు కాబట్టి వేళ నీకు నిజంగా అదే ఒక మెరిట్ కింద లేకపోతే అదే క్వాలిఫికేషన్ కింద చూస్తే కనుక నిన్ను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి కింద పెట్టాలనేటువంటిది వాస్తవమైన విషయం. వాళ్ళు ఒక్కటే ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉంది ఏంటంటే, ఖచ్చితంగా రాజానారాయణ నియోజకవర్గంలో కొన్ని చోట్ల చెరువులు తవ్వుతా ఉన్న విషయం వాస్తవం, గ్రావెల్ కొండలు తవ్వుతా ఉన్నటువంటి విషయం వాస్తవం, గోదావరి తల్లిలోంచి ఇసుక తీస్తూ ఉన్నటువంటి విషయం వాస్తవం. బట్ ఇవన్నీ పూర్తి పర్మిషన్లతో ఏదైతే రెవెన్యూ శాఖ కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇతర కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే పర్మిషన్లు ఇవ్వాలో ఆ పర్మిషన్లు తీసుకుని మాత్రమే చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పని కోరుతాం. ఇవాళ ఇసుక, మట్టి, గ్రావెల్ ఇవన్నీ కూడా ఓ నిత్యావసర వస్తువులు అండి. ఏ కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా అవసరమైనటువంటి, అందుగురించి దయచేసి ఇటువంటి పనికి మాలినటువంటి విమర్శలు మానుకోమని చెప్పి పెందుర్తి వెంకటేష్ గారికి కోరుతా ఉన్నా. ఖచ్చితంగా ఏదైతే మీరు నా మీద విమర్శలు చేస్తా ఉన్నా వాటన్నిటికీ అకౌంటబిలిటీ మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తొందరలో మిమ్మల్ని కోర్టు మెట్లు ఎక్కించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా. ఆ రోజు కోర్టులో కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది దయచేసి మీరు గమనించుకుని మాట్లాడమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా. దయచేసి దొంగే దొంగ దొంగ దొంగే దొంగ దొంగ అని అంటే ప్రజలందరూ మిగతా వాళ్ళందరినీ చూసి దొంగని అనుకుంటారని మాత్రం ఏదో కళ్ళు మూసుకుని పిల్లి పాలు తప్పటి. కొంతకాలంగా మా మాజీ శాసనసభ్యులు, మా ప్రతిపక్ష పార్టీ నాయకులైనటువంటి పెందుర్తి వెంకటేష్ గారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాటల తీరు చూస్తూ ఉంటే కేవలం ఒక వేశ్య ఓ 10 ఏళ్ళ పాటు ఓ వృత్తికి అలవాటు పడి తనకు వచ్చినటువంటి జబ్బుల కారణాన్ని ఇచ్చే తన దగ్గరికి ఎవరు రావడం మానేస్తారు. దాంతో మిగతా వాళ్ళని కూడా అందరినీ ఏదో ఒకలాగా తను చేసే వృత్తే మిగతా వాళ్ళు కూడా సంసారం చేసుకునేవాళ్ళని కూడా అదే వృత్తి చేస్తున్నట్టుగా వాళ్ళ మీద కూడా బురద జల్లేస్తే మనం కూడా అందరితో పాటు కలిసిపోవచ్చు కదనే ప్రయత్నం చేసినట్టుగా కేవలం ఒక 10 ఏళ్ళ పాటు ఆ గోదావరిని చూస్తే ఇసుక అమ్ముకోవాలనేటువంటి తాపత్రయంతో పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ నా మీద బురజ్జలను అనేటువంటి చాలా హాస్యాస్పదం. నేను గోదావరి చూస్తే ఏ రకంగా గోదావరి నీళ్ళని మన రైతులకి సాగునీరు అందించాలి, మన నియోజకవర్గంలో ప్రజలకి తాగడానికి నీళ్ళు అందించాలనేటువంటి తాపత్రయంతో నేనుంటే జేపీ సంస్థ నిర్వహిస్తూ ఉన్నటువంటి శాండ్ రీచ్ల్లోకి వెళ్ళి వారి మీదో లేకపోతే ప్రభుత్వం మీదో మా మీదో బురజ్జలేటటువంటి ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉచిత ఇసుక అనేటువంటి పథకంతో జేబులు నింపుకునేటటువంటి కార్యక్రమం కోట్లాది రూపాయలకి పడగలెత్తినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, ఇవాళ జేపీ సంస్థ సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. మరి ఆ 750 కోట్లు అటువంటి ఏదైతే ఆదాయం ప్రభుత్వానికి ఉందో ఇవాళ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, చేయూత కానీ, ఆసరా కానీ ఇటువంటి స్కీములు అన్నీ కూడా చేస్తాం. కేవలం వీటి ద్వారా ఈ పథకాలు ప్రజలకు అందడం ద్వారా కానీ లేక నేను ఈ నియోజకవర్గంలో చేస్తూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో రోడ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం, వాటికి 1000 టన్నులు ఇసుక అవసరం పడచ్చు లేకపోతే మట్టి అవసరం పడచ్చు, వాటిని చూసి
ఏదైతే ప్రజల్లో నాకు మంచి పేరు వస్తుంది అని కడుపు మంటతో ఇవాళ నా మీద బురజలేనటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది నిజంగా చాలా దురదృష్టం. ఇటువంటి నీచమైనటువంటి రాజకీయాలు బొరగడతా ఉన్నటువంటి నాయకులు మన నియోజకవర్గంలో ఉండడం, కేవలం మీరు పట్టినటువంటి జబ్బు వల్లనే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు. మీకు ఆల్రెడీ రాజకీయాల్లో హెచ్ఐవి లాంటి ఏదైనా జబ్బు ఉంటే అటువంటి జబ్బు మీకు పట్టేసింది, మీకు అది తగ్గే పరిస్థితి లేదు, ప్రజలు మిమ్మల్ని దగ్గర చేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. దయచేసి అందు గురించి ఇటువంటి విమర్శలు మీరు మానుకుంటే బాగుంటుంది అని చెప్పి